సాధన కంపెనీలో పనిచేసే కార్మికుల హక్కులను యాజమాన్యం కాలరాస్తుందని మెడ్చల్ జిల్లా సాధన సమితి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొంతకాలం క్రితం విస్మ కంపెనీలో పనిచేస్తున్న మహిళ చేతికి తీవ్ర గాయమైతే కంపెనీ నిర్వాహకులు పట్టించుకోలేదని, గాయపడిన కార్మికురాలు తన సొంత డబ్బులతో చికిత్స చేయించుకుందని, నష్టపరిహారం కోసం కంపెనీ వారిని అడిగితే విధుల్లో నుంచి తొలగించేశారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విస్మ కంపెనీ బయట మెడ్చల్ జిల్లా సాధన సమితి నేతలు కార్మికురాలతో కలిసి నిరసన తెలిపారు. కార్మికులకు ఇవ్వాల్సిన సీఎస్ సౌకర్యాలు వెంటనే కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తమ విధులను బహిష్కరించి ఏదైతే లక్ష్మి అనే మహిళ గత 3-4 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది, ఆమెకు 1 ఏడాది క్రితం దెబ్బ తగిలితే, చేయి ఫ్రాక్చర్ అయితే, మేము మాకు గణేష్ అని తుడుం గణేష్ అని ఇక్కడ లీడరు స్థానికులు మేము వచ్చి 2 నెలల నుంచి అడుగుతుంటే ఈఎస్సీ అప్పుడు మెడిసిటీల ట్రీట్మెంట్ అంటే వద్దంటే హర్ష పంపించారు. తర్వాత ఆమెకు నష్టపరిహారం అంటే పనిచేయలేని పరిస్థితి ఉంది, చేయమని లేదు కాబట్టి నష్టపరిహారంగా అయితే ఈఎస్ఐ చట్ట ప్రకారం ఈఎస్ఐ ఉంటే ఈ రోజు ఆమెకు దాదాపు మినిమం వేజ్ ప్రకారం ఈ రోజు 10,000 మినిమం వేజెస్, ఆ లెక్క ప్రకారం 5,000 పెన్షన్ వస్తుంది ఆమెకు. కాబట్టి మీరు మేనేజ్మెంట్ వారు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే అమౌంట్ ఆమెకు 5,000 పెన్షన్ వస్తుందని మేము డిమాండ్ చేయడం జరిగింది. మేము ఎండీ గా మాతో మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. ఆ విషయం కార్మికులకు చెప్పడంతో వాళ్ళు ఈరోజు గేట్ ముంగట ఆపేసారు. ఇది ప్రధానంగా 3 డిమాండ్లు. మొదటి డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా లక్ష్మికి నష్టపరిహారం ఇవ్వాలి, ఆమె చేయి బాగు చేయాలి, ప్లస్ ఆమెకు పిఎఫ్ నుంచి ఈఎస్ఐ నుంచి ఎత్తైతే పెన్షన్ వస్తుందో అది మేనేజ్మెంట్ ఇవ్వాలి. రెండోది ప్రతి కార్మికునికి ఈఎస్ఐ పిఎఫ్ చేయాలి. ఇక్కడ 15 నెలల నుంచి పనిచేసిన ఈఎస్ఐ పిఎఫ్ లేదని కార్మికులు చెప్తారు. కాబట్టి ఎట్టి పరిసాగినా ఒక వారం రోజుల్లో మేము ఉంటాం ఇక్కడ. ఇక్కడ కంపెనీ గేట్ మీటింగ్ పెట్టినామైంది, వాళ్ళ ప్రతినిధులంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళంతా మేమంతా కలిపి ఫాలోఅప్ చేస్తాము. ప్రతి వ్యక్తికి ఇంట్లో పనిచేసే ఈ రోజు వచ్చిన వ్యక్తికి కానీ రేపు వచ్చిన వ్యక్తికి కానీ గతంలో పనిచేసిన వ్యక్తులకు ఈఎస్ఐ పిఎఫ్ చట్ట ప్రకారం ఇవ్వాలని ఈ రోజు మేనేజ్మెంట్ డిమాండ్ చేయడం జరిగింది. దీన్ని వారు సానుకూలంగా స్పందించారు. మేనేజ్మెంట్ తో మాట్లాడి ఈ సమస్య రాకుండా మంచిగా కార్మిక ఈఎస్ఐ పిఎఫ్ ఇస్తూ నష్టపరిహారంగా మేము చేయడానికి ముందుంటామని ఈ సందర్భంగా అందరు తెలుపుతున్నాం. అంటే మా సార్ కి వెళ్ళి అడిగితే మా సార్ ఏమన్నారంటే ఈఎస్ఐ చేస్తాను కానీ పిఎఫ్ ఎక్కడ లేదమ్మా, గవర్నమెంట్ తీసాడు అని చెప్పారు. గవర్నమెంట్ తీసిస్తే మరి అన్ని కంపెనీలోనే ఎలాగొస్తుంది, మా వాళ్ళు చేస్తున్నారు, మా మర్దీలు ఇద్దరు చేస్తున్నారు, అలా పిఎఫ్ కట్ అవుతుంది, పిఎఫ్ డబ్బులు కూడా వచ్చాయి. మేము కూడా బీర్ కంపెనీలు చేసాం, నాకు 3 సార్లు వచ్చాయి పిఎఫ్ డబ్బులు. మరి ఇక్కడ మరి అది వాళ్ళ ఇష్టము. పేమెంట్ కూడా ఇచ్చేసరికి పెట్టి ఇచ్చేస్తామని అన్నారు. మీకు ఎస్ఎఫ్ఎఫ్ లేదమ్మా కంపెనీ నుంచి?